ఒప్పుకుంటే ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ ఏమైనా ఉదని కట్టాడా? ఎక్కడ కాలవన దిగాడా? కడార కట్టిన ప్రాజెక్టులన్నీ కొట్టుకొని పోయాయి. మీకు తెలుసు కదా, దాన్ని గుండ్లకమ్మ మొన్న ఒక గేటు కొట్టుకొని పోయింది. ఆ గేటు కొట్టుకొని పోతే ఒకటిన్నర 2 సంవత్సరాలైంది ఆ గేట్ రిపేర్ చేయడానికి. నిన్న మళ్ళా ఇంకో గేటు కొట్టుకొని పోయింది. కాంట్రాక్ట్ నడుపుకున్నారంట, అడిగితే ఎవడు రానున్నాడంట. ఎంత పని అంటే 9 కోట్ల రూపాయల పనికి ఎవరు రమ్మంటే మీరు డబ్బులు ఇవ్వరు కాబట్టి మీకు పని మేము చేయమని ప్రభుత్వానికి చెప్పారంటే సిగ్గు లేదా? ఈ ప్రభుత్వానికి అడుగుతున్న కాంట్రాక్టర్ కూడా పనిచేయడం లేదు. ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళు రోడ్డు ఎక్కారు, డబ్బులు రోడ్డు ఎక్కారు, కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు కోర్టు ముట్టుకేలేసి 6% వడ్డీతో మొత్తం వాళ్ళ డబ్బులు అలా కట్టేమని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ మీరు చూస్తే నాకు అనిపిస్తుంది, ఒక ప్రభుత్వం ఏ విధంగా దివాలా తీసిందో, ఏ విధంగా చెడు పేరు తెచ్చుకుందో, ప్రభుత్వానికి ఏ విధంగా మసదిచ్చిందో, దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది, పులిచెంతల గేట్లు పోయే పరిస్థితి వచ్చాయి. అంటే మొత్తం మీరు చూస్తే ఇలాంటివి చాలా జరిగాయి. నేను ఇక్కడ మీకు ఒకటే మిమ్మల్ని కోరుతున్న, నిన్న మొన్న చూస్తే 4 ఉయ్యూరు పల్లబోతు బాలకృష్ణ 39 సంవత్సరాల రైతు, దుగ్గరాల్లో బసవ పుల్లయ్య 36 సంవత్సరాలు, ఏలూరు జిల్లా పెరికే గుడిలో బోయిన జయరాజు 44 సంవత్సరాలు, గుంటూరు రూరల్ మండలంలో బుడగంపాడుకు చెందిన మహిళా రైతు మైనేని మస్తానమ్మ 61 సంవత్సరాలు. వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకుని బలవన్ మరణాలు చేసుకున్నారంటే అధైర్యపడి చేసుకున్నారు. నేను ఒకటే ఈ పెదనుండి పనులు కోరుతున్నా, ఎవరు అలాంటి పని చేయొద్దండి. ప్రాణం ఉంటే అప్పులన్నీ తీసే సత్తా వస్తుంది. ఆ సత్తా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు తీసుకుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నల్లమెడ నేను ఇప్పుడే చెప్పాను మీకు అందరికీ, తప్పకుండా నల్లమెడ డ్రైన్ కట్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, జనసేన ప్రభుత్వం తీసుకుంటామని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నా. గుంటూరు ఛానళ్ల విస్తరణ చేయడం కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నా, నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి కానీ వెస్టర్న్ డెల్టా కానీ ఎక్కడ మిస్సింగ్ ఏరియాస్ ఉంటే పూర్తిగా నీళ్లిచ్చే బాధ్యత రాబోయే ప్రభుత్వాలు తీసుకుంటాయని కూడా మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన రోడ్లు చూశాను తమిళంలో ఒక ప్రభుత్వం పనిచేసే విధానంతో రోడ్ల పైన అడుగుతున్నా మిమ్మల్ని. అంటే ఎక్కడ చూసినా గొంతుల మయం చేసేసాడు. ఒక మాటలో చెప్పారంటే ఎంత అధ్వానంగా ఉన్నాయంటే రోడ్లు నా జీవితంలో ఎప్పుడు చూడలా. 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో. నేషనల్ హైవేస్ అన్ని ఆ రోజు నేనే చొరవ తీసుకుని ఒక నూతనమైన పాలసీ ఇస్తే బీఓటీ కింద యోగి బ్రహ్మాండంగా రోడ్లు వేశారు. దురదృష్టం స్టేట్ రోడ్లన్నీ పంచాయతీ రోడ్లు మాత్రం గుంతలు గుంతలు పడిపోతే ఈ ముఖ్యమంత్రి ఏమీ చేయలేకపోతున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలనే ఈ రోడ్లకు మార్గదర్శనం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కూడా హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఈరోజు వ్యవసాయం గురించి తప్ప రైతుల గురించి తప్ప మిగిలినట్టు మాట్లాడేలా మళ్ళీ వస్తా, తొందరలోనే ప్రజల ముందుకు వస్తా. వచ్చి నా 45 సంవత్సరాల అనుభవంతో ఏమి చేయబోతున్నానో ఒక విజయం చెప్పి నా శక్తి భగవంతుడు మీ అందరి ఆశీర్వాదాలు చూసా. ఎంత శక్తి ఉంటే అంతా ఉపయోగించి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఘాటులో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ ఆనందిస్తున్నా.
ఏమేం చేయబోతానో అన్నీ కూడా చెప్తాను. నేను వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాను చెప్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం మార్గం నేను విమర్శించలేను, బూతులు పెట్టలేను, నాకు చేత కాదు. మీరు మన గురి చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గురి వల్ల మాట్లాడితే ఆయన్ను కూడా బూతులు తిట్టడం, వ్యక్తిగతంగా విమర్శించడం ఇవన్నీ చేస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు అనే పార్టీలు ఉందాతనంతో ముందుకు పోవాలి తప్ప ఇలాంటి తప్పుడు రాజకీయాలు కానీ లేకపోతే ఎవరు మాట్లాడితే వాళ్ళపైన ఎదురుదాడి చేయడం మంచిది కాదని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా తెలుగుదేశం యొక్క అలసత్వం ఉండటం వల్ల ఈ ప్రాజెక్టుకు నష్టం జరిగింది గుళ్ళకమ్మకి. మేధావులు ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి. అయ్యా అచ్చెన్నాయుడు గారు, మీరు కూడా ఆలోచించమని మనవి చేస్తున్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో డ్యామ్ సంబంధించినటువంటి కమిటీలు వెళ్ళి అక్కడ వాటిని పరిశీలించి డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కమిటీలు అక్కడికి వెళ్ళి డ్యామ్ సేఫ్టీ రెన్యువల్ ప్యానల్స్ వెళ్ళి అక్కడ వాటన్నింటినీ కూడా రివ్యూ ప్యానల్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించి వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడిచ్చారు? 2020 దాకా కూడా దాన్ని పరిశీలించారు. ఏమిచ్చారంటే ఆ రిపోర్ట్కు సంబంధించిన కాగితాలు కూడా పత్రికా విలేకరులకు నేను ఇస్తాను. దానిలో ఏం చెప్పారంటే ఈ గుళ్ళకమ్మకు సంబంధించినటువంటి గేట్లు బాగా కోస్టల్ ఏరియా అవటం వల్ల తుప్పు పట్టేటువంటి ప్రమాదం ఉంది, తుప్పు పట్టిపోతున్నాయి, ఆ గడ్డలు తుప్పు పట్టిపోతున్నాయి, వాటన్నిటినీ రిపేర్ చేయండి, రిపేర్ చేయిస్తే బాగుపడతాయి, లేకపోతే ప్రమాదం అని చెప్పేసి వారు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టుకు సంబంధించి దానిలో చీఫ్ ఇంజనీర్కి సంబంధించి ఎక్స్చీఫ్ ఇంజనీర్ కె సత్యనారాయణ ఆయన కూడా తనిఖీలు చేశారు. చూస్తే ఏం చేశారంటే తెలుగుదేశం ప్రభుత్వంలో దానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 5 కోట్ల రూపాయలు ఏం ఖర్చు పెట్టారంటే ఆ గడ్డలు బాగు చేయలేదు, ఉన్న రంగులు వేశారు, అక్కడ బ్యూటిఫికేషన్ చేశారు, తెలుగు తల్లి యొక్క విగ్రహం చేశారు. ఈజీగా డబ్బులు చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి కార్యక్రమాలు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తూతూ మంత్రం చేసి వదిలేశారు. ఎస్, దానివల్లనే ఆ రోజునే మీరు 5 కోట్లు పెట్టి బాగు చేసి ఉన్నట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు, దానికి కారణం మీరే అనేది మేము వాళ్ళు అభియోగం చేస్తున్నాం. అవునో కాదు ఒకసారి పరిశీలించమని నేను మనవి చేస్తున్నాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి వీరు సరిగ్గా చేయలేదు. ఏదైతే ఆ కమిటీ ఇచ్చిందో ఆ రకంగా మీరు రిపేర్ చేయకోకుండా డబ్బును వృధా చేశారు కాబట్టి వాటికి ప్రత్యేకంగా మళ్ళా జీవో ఇచ్చి ఫండ్స్ ఎలకేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 9 కోట్ల 14 లక్షల రూపాయలు మొత్తం స్పిల్వేనంతా కూడా బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దురదృష్టం ఏంటంటే 8, 12, 23 తారీఖునే ఆ గేటు కొట్టుకుపోయింది. రాత్రి ఉదయమే టెండర్స్ ఖరారయ్యాయి. ఇంకా పని ప్రారంభించే దశలో తుఫాన్ రావడంతో ఈ ప్రమాదం జరిగింది. త్వరితగతిన దాన్ని పూర్తి చేసి మళ్ళా దాన్ని రిపేర్ చేసేటటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంది. అంతకుముందు కూడా ఒక గేటు కొట్టుకుపోతే ఇమీడియట్గా బాగు చేశాం. ఇవాళ గేటు కొట్టుకుపోయిన తర్వాత స్టాప్ లాక్ గేట్స్ పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రవహిస్తున్నటువంటి నీరుకు అడ్డంగా స్టాప్ గేట్స్ పెట్టాలంటే చాలా కష్టమైనటువంటి అంశం. అయినప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకొని స్టాప్ గేట్స్ పెట్టి కొంత మేరకు వాటర్ని నిల్వ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు పెద్దగా వర్షాలు లేకపోవటం వల్ల గుండ్లకమ్మ ఏరియాలో పంటలు కూడా వేసుకోలేదు. తాగునీటికి కావాల్సినంత వాటర్ని ఇవాళ మనం స్టోర్ చేయడానికి అవకాశం ఉంది, దాన్ని చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కూడా దీనిలో ఉందనే విషయాన్ని దయచేసి గమనించాలి. వారిచ్చినటువంటి రిపోర్ట్ ఎవరైతే నిపుణులు ఇచ్చారో ఆ రిపోర్టుకు అనుగుణంగా వారి టైంలో 14-19 కాలంలో డబ్బులు ఖర్చు పెట్టారు, కానీ సరైన రీతిలో ఖర్చు పెట్టుకోకుండా కాంట్రాక్టర్లు మింగేసే విధంగా ఖర్చు పెట్టారు. దానివల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి ఎవరైతే నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఇస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఒక అవకాశాన్ని, ఈ సంక్షోభాన్ని
ఒక అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద్దలాలనేటువంటి నీచమైన ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ, అదేవిధంగా రామోజీరావు గారి పత్రిక రాస్తున్నటువంటి పిచ్చి రాతలు కానీ దయచేసి నమ్మవద్దని. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు, తుఫాన్లో ఉన్నప్పుడు, రైతులు నష్టపోయినప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి నాయకులు తప్పనిసరిగా దాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతాంగాన్ని ఆదుకోవాలనే చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని దయచేసి నమ్మాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా ఈనాడులో కూడా ఇంకో రాశారు, కొత్త డయాఫ్రమ్ వాల్ వైపే ఏపీ మొగ్గు. ఇది దీనికి సంబంధించిన అంశం, పోలవరానికి సంబంధించిన అంశం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అనేక సందర్భాల్లో చెప్పాం. ఆ డయాఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయిందో కూడా నేను చాలా సందర్భాలు చెప్పాను. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సరిగా సక్రమంగా వారు కాఫర్ డ్యాములు నిర్మించకపోవటం వల్ల కొట్టుకుపోయిందని ఇది ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. వారే రాశారు ఇవాళ, ఒక్కోసారి పొరపాటు నిజాలు కూడా రాసేస్తుంటారు. రామోజీరావు గారు 2022 భారీ వరదలకు ఎగువ కాఫర్ డ్యాం గ్యాపుల మీదుగా అతి వేగంతో నీరు ప్రవహించడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. మరొకసారి చదువుతా, 2020 భారీ వరదలకు ఎగువ కాఫర్ డ్యాం గ్యాపుల మీదుగా అతి వేగంతో నీరు ప్రవహించడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని ఈ వార్తలో ఒక చిన్న సారాంశాన్ని పెట్టారు. నేను అదే చెప్తున్నా, 2020 వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎగువ కాఫర్ డ్యాములో ఉన్న గ్యాపుల ద్వారా విపరీతంగా ఫోర్స్తో నీరు ప్రవహించడం వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అంటే ఎగువ కాఫర్ డ్యాములో గ్యాపులు ఎట్టి పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. ఎందుకంటే ఎప్పుడైతే డయాఫ్రమ్ వాల్ వేయాలో అప్పుడు గ్యాపులు లేకోకుండా మొత్తం కాఫర్ డ్యాములు ఫిల్ చేసిన తర్వాత వేయవలసింది. అలా వేయకోకుండా రివర్స్లో వేశారు కాబట్టి ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆ రోజు చెప్పాను. పొరపాటుని వాస్తవం కూడా అక్కడ ఇక్కడ రాసేసినట్టుగా రామోజీరావు గారు రాశారు. సంతోషం, దాన్ని కూడా ప్రజలు నిపుణులు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక అంశం ఏంటంటే, ఈ గాలి వాన కొట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు దాకా హైదరాబాద్లో ఉన్నారు, దేవుని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ముగ్గురు ఉన్నారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. అనేక సందర్భాలు చెబుతున్నాం, వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేదు. వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళకి ఓట్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తారు, ఇళ్ళు మాత్రం లేవు. ఇళ్ళన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ ప్రచారం చేస్తారు, ఇక్కడ దూషిస్తారు, హైదరాబాద్ వెళ్ళిపోతారు ఫ్లైట్లో, అక్కడ నివాసం ఉంటారు. అప్పుడప్పుడు గెస్ట్లాగా వచ్చి రాజకీయం చేస్తారు. ఇది ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం.